పాటను అవమానిస్తూ నిండు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్షేపణీయమని చెప్పేసి తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతంలో బలపడడానికి గాను ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో తెలంగాణ ప్రజల్లోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ నేడు తమ యొక్క నిజ స్వరూపాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది తెలంగాణ ప్రజానికానికి మొత్తం కూడా తెలంగాణ విద్యార్థి చేసిగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి వాళ్ళ ద్వంద వైఖరిపై ప్రశ్నించండి తక్షణమే తెలంగాణలోంచి బీజేపీ పార్టీని బహిష్కరించండి అని చెప్పేసి విద్యార్థి చేసిగా పిలుపునిస్తా ఉన్నాం మొన్న రాజ్యసభలో నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర విభజన పట్ల అక్కసు వెళ్ళదక్కుతూ వ్యతిరేకత చూపిస్తూ 3.5 కోట్ల మంది ప్రజల 1200 మంది విద్యార్థుల అమరుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడాడు దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సీగా విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బీజేపీ పార్టీ నాయకులారా మీరు ఆ రోజు మీ యొక్క పార్టీ నుంచి లోక్సభ పక్షనేత ఉన్నటువంటి సుష్మ స్వరాజ్ గారు విద్యార్థుల యొక్క మరణాలను చూసి విద్యార్థుల యొక్క త్యాగాలను చూసి కన్నీరు పెట్టినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారు మరి మీరు రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా లబ్ధి పొందాలని తెలంగాణ విభజన పట్ల వ్యతిరేకతను చూపించే విధంగా నరేంద్ర మోడీ మాట్లాడిన తీరును యావత్ 3.5 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నిరసిస్తూ ఉన్నారు అందుకే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి ప్రతి ఉద్యమ సంస్థ ప్రతి విద్యార్థి నాయకుడు బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాలలో కూడా మేము భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించబోతాం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఆ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉందో ఆ రాష్ట్రంలో కుల మతాల మధ్యన చిచ్చుపెట్టి దేవుని పేరిత ఓట్లు కొనుక్కుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం పట్ల మీ యొక్క వాక్యాలను వెనుకకు తీసుకోవాలని బీజేపీ పార్టీలో ఉన్న నాయకులంతా మీ నాయకునికి బుద్ధిచ్చే విధంగా మీ యొక్క వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం